And the winner of the Global Teacher Prize 2020 is Ranjit Desale from India. ఈ నవ్వు వెనకాల ఎంతటి కష్టం ఎంతటి ఆనందం దాగుందో ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకు అర్థమవుతుంది. ఈయన పేరు రంజిత్ సిన్హా. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని పర్తేవాడే అనే ఊర్లో ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. రీసెంట్గా ఇతను వివిధ దేశాలకు చెందిన 12,000 మంది గొప్ప గొప్ప టీచర్స్తో పోటీ పడి టీచింగ్లో నోబెల్ ప్రైజ్ లాంటి గ్లోబల్ టీచర్ ప్రైజ్ ని గెలుచుకున్నాడు. ఈ ప్రైజ్ ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఈయనే. ఒక సాధారణ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయిన ఈయనకి ఈ అవార్డు ఎలా వచ్చింది? ఈయన అక్కడున్న స్కూల్ ని, అక్కడున్న స్టూడెంట్స్ యొక్క జీవితాన్ని, అక్కడున్న సమాజాన్ని ఎలా మార్చాడు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్ గురించి ఒకసారి చూద్దాం. వివిధ రంగాల్లో అద్భుతమైన కృషి చేసిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఎలాగైతే ఇస్తారో అలాగే టీచింగ్ లో అద్భుతమైన కృషి చేసిన వాళ్ళకి ఈ గ్లోబల్ టీచింగ్ ప్రైజ్ ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైజ్ ని వర్కీ ఫౌండేషన్, ఐక్యరాజ్య సమితి, యునెస్కో ఈ మూడు కలిసి ఇవ్వడం జరుగుతుంది. 2015 నుంచి దీన్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన గొప్ప గొప్ప టీచర్స్ ఈ ప్రైజ్ కోసం పోటీ పడతారు. ఈసారి కూడా 140 దేశాలకు చెందిన 12,000 మందికి పైగా టీచర్స్ ఈ ప్రైజ్ కోసం నామినేట్ అయ్యారు. ఫస్ట్ ఈ 12,000 మందిని ఫిల్టర్ చేసి దాంట్లోంచి 10 మందిని సెలెక్ట్ చేశారు. ఆ టాప్ 10 మెంబర్స్ ని మళ్లీ ఫిల్టర్ చేసి ఒక్కరికి మాత్రమే ఈ అవార్డునిస్తారు. అలా ఈసారి ఈ అవార్డు మన దేశానికి చెందిన టీచర్ రంజిత్ సింగ్ సిన్హా గెలుచుకున్నాడు. అసలు ఈయనకి ఈ అవార్డు ఎందుకిచ్చారో ఇప్పుడు చూద్దాం. రంజిత్ సింగ్ ది మహారాష్ట్రలోని సోలాపూర్. ఇతను చదువుకునే రోజుల్లో ఇంజనీర్ కావాలనుకునేవాడు, కానీ తండ్రి కోసం టీచర్గా మారాడు. ఆ నిర్ణయమే ఇతని జీవితాన్ని మార్చేసింది. 2009లో ఈయనకి గవర్నమెంట్ టీచర్గా జాబ్ వచ్చింది. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని పరితేవాడే అనే ఊర్లో ఉండే గవర్నమెంట్ స్కూల్లోనే ఈయన పోస్టింగ్. ఫస్ట్ డే జాయినింగ్ కోసం స్కూల్కెళ్లి చూస్తే పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పాత బిల్డింగ్, దాని పక్కనే పశువుల కొట్టం, మరో సైడ్ పాతబడ్డ గోడౌన్. ఇది ఆ స్కూల్ పరిస్థితి. వెంటనే అక్కడి ఊర్లో వాళ్లతో మాట్లాడి పట్టుబట్టి మరీ ఆ స్కూల్ ని బాగు చేయించాడు. ఇక్కడ స్టార్ట్ అయిన ఈయన ప్రయాణం గత 11 సంవత్సరాలుగా దేశాలు దాటి పరుగెడుతూనే ఉంది. ఈ స్కూల్కి చుట్టుపక్కన ఉన్న ఊళ్ళలో చాలా వరకు జనాలు కన్నడ మాట్లాడతారు, కానీ స్కూల్ బుక్స్లో ఉండే పాఠాలు వేరే లాంగ్వేజ్లో ఉండేవి. దానివల్ల స్టూడెంట్స్కి ఇవి సరిగ్గా అర్థమయ్యేవి కావు. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఇతను వేరే భాషలో ఉన్న పుస్తకాలన్నింటినీ లోకల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ పుస్తకాలన్నీ ఇంకా ఈజీగా అర్థమవడం కోసం ఆ పుస్తకాల్లోని పాఠాలని తానే స్వయంగా వీడియోస్ మరియు ఆడియోస్ రూపంలోకి మార్చాడు. అంతేకాదు, ఇండియాలోనే ఫస్ట్ టైం ప్రైమరీ క్లాస్ నుంచి ప్రతి పుస్తకానికి క్యూఆర్ కోడ్ ని యాడ్ చేశాడు. స్టూడెంట్స్ ఈ కోడ్ ని స్కాన్ చేస్తే చాలు, బుక్స్ ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. స్కాన్ చేసిన వెంటనే బుక్స్ లో ఉన్న పాఠాలన్నీ వీడియోల రూపంలో ప్లే అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇలా పుస్తకాలకి క్యూఆర్ కోడ్ ని యాడ్ చేసిన ఫస్ట్ స్కూల్ ఈ స్కూల్. ఈ విధానం సక్సెస్ఫుల్ అవడంతో రానున్న రోజుల్లో మహారాష్ట్రలోని అన్ని స్కూల్స్ లో ఈ క్యూఆర్ కోడ్ పుస్తకాలని ప్రవేశపెడతామని మహారాష్ట్ర గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఈ విద్యా విధానాన్ని అభినందించింది. ప్రపంచంలోని ది బెస్ట్ 300 ఇన్నోవేషన్స్ లో దీనికి చోటు లభించింది. ప్రస్తుతం ఈయన 11 దేశాల్లో ఉన్నటువంటి స్కూల్స్ కోసం ఈ క్యూఆర్ కోడ్ పుస్తకాలని తయారు చేస్తున్నాడు. అంతేకాదు, స్టూడెంట్స్ కి చదువుపై ఇంట్రెస్ట్ ని పెంచడం కోసం వర్చువల్ ఫీల్డ్ ట్రిప్ అనే ప్రాజెక్ట్ ని ఈయన స్టార్ట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇతని స్కూల్లో చదివే పిల్లలు వేరే దేశాల్లో ఉన్న పిల్లలతో ఆన్లైన్ లో డైరెక్ట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఇతను ఊర్లో ఉన్న ప్రతి అమ్మాయి తప్పనిసరిగా చదువుకోవాలని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికెళ్లి మరీ వాళ్ళని ఒప్పించేవాడు. అందుకే ఇతని స్కూల్లో అమ్మాయిల అటెండెన్స్ ఎప్పుడూ 100% ఉండేది. అందుకే ఈ స్కూల్ కి 2016లో జిల్లాలోనే ది బెస్ట్ స్కూల్ అవార్డు లభించింది. ఈయన కేవలం చదువుని డెవలప్ చేయడం గురించే కాదు, సమాజం గురించి ఆలోచించడంలో కూడా ముందుంటాడు. బాల్య వివాహాలు కరెక్ట్ కాదని, ఊర్లో ఒక్క బాల్య వివాహం కూడా జరగకూడదని ఊరి మొత్తాన్ని ఒప్పించాడు. గత 10 సంవత్సరాలుగా ఈ ఊళ్ళో ఒక్క బాల్య వివాహం కూడా జరగలేదు. దాని కారణం ఈయన అక్కడి తల్లిదండ్రుల్లో నింపిన స్ఫూర్తి. అంతేకాదు, లెట్స్ క్రాస్ ద బార్డర్ అనే పేరుతో ఈయన ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఏ దేశాల్లో అయితే యుద్ధాలు జరుగుతాయో ఆ దేశాల్లోని పిల్లలందరినీ ఒక్కచోటికి చేర్చాడు. కేవలం 3 నెలల్లోనే ఈ ప్రోగ్రామ్ లో ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ లాంటి 8 దేశాలకు చెందిన 19,000 మంది స్టూడెంట్స్ ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్న ఇంటిని ల్యాబ్ గా మార్చడం దగ్గర నుంచి వేరే దేశాల్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క జీవితాలను కూడా మార్చే వరకు చాలా ఉన్నాయి.
నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా, నీకు వేల మంది సపోర్ట్ ఉన్నా లేకపోయినా, నీ సంకల్పం గట్టిదైతే నువ్వు ఏదైనా సాధించొచ్చు, ప్రపంచం కూడా నీ వెనకాల నడుస్తుంది అనడానికి నిదర్శనం ఈయన. ఒక టీచర్ తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చగలడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈయన. ఈయన చేసిన కృషికి గాను ఈయనకి 2018 లో ఇన్నోవేటివ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదిల్ల గారు రాసిన హిట్ రిఫ్రెష్ అనే పుస్తకంలో కూడా ఈయన గురించి రాయడం జరిగింది. మరో గొప్ప విషయం ఏంటంటే ఈయనకి ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్ వచ్చినందుకు గాను 7.5 కోట్ల రూపాయలు బహుమతిగా వస్తే దాంట్లో నుంచి సగం డబ్బుల్ని తనతో పాటు టాప్ 10 లోకొచ్చిన తన తోటి టీచర్స్ కి ఇచ్చేసిన గొప్ప వ్యక్తి ఈయన. మన దేశంలో చదువుకోవడానికి సరైన సదుపాయాలు లేకపోవచ్చు, కానీ ఇలాంటి టాలెంటెడ్ టీచర్స్ కి మాత్రం కుదవలేదు. కానీ ఇలాంటి ఒకరో ఇద్దరో పేర్లు మాత్రమే జనాల వరకు వస్తాయి. జనాల వరకు రాని రంజిత్ సిన్హా లాంటి టీచర్స్ తెర వెనక ఎంతో మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ సలీంపూర్ కి చెందిన రైతు బిడ్డ 46 ఏళ్ల ఆదిత్య కుమార్ గత 24 సంవత్సరాలుగా ప్రతిరోజు 60 కిలోమీటర్ల చొప్పున సైకిల్ పై దేశం మొత్తం తిరుగుతూ దారిలో స్లమ్స్ లో ఉండే పిల్లలకి ఫ్రీగా చదువును చెప్తున్నాడు. ఎక్కడ అలసిపోతే అక్కడి ఫుట్పాతే ఈయన బెడ్. లింకా బుకాఫ్ రికార్డ్ తో పాటు మరో 20 ప్రపంచ రికార్డులు వచ్చినా ఈయన పేరు మన దేశంలో ఎవ్వరికీ తెలియదు. మరో టీచర్ రాజేష్ కుమార్ శర్మ. స్కూల్ కి కావాల్సిన ప్లేస్ లేకపోయినా మెట్రో వంతెన కింద స్కూల్ ని స్టార్ట్ చేసి అక్కడ స్లమ్స్ లో ఉండే పిల్లలకి ఫ్రీగా చదువును చెప్తున్నాడు. ప్రతిరోజు ఈ స్కూల్ కి 200 మందికి పైగా పిల్లలు అటెండ్ అవుతారు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ అబ్దుల్ మలిక్ 1994 నుంచి అంటే లాస్ట్ 25 సంవత్సరాల నుంచి ఇతను నదిలో ఈదుతూ నదిని దాటి స్కూల్ కి వెళ్తున్నాడు. లాస్ట్ 25 సంవత్సరాల్లో ఏ రోజు ఇతను తన క్లాస్ ని మిస్ అవ్వలేదు. రాజస్థాన్ కి చెందిన మెరైన్ ఇంజనీర్ ప్రొఫెసర్ సందీప్ దేశాయ్. ఇతను పేద పిల్లల కోసం స్కూల్ ని స్టార్ట్ చేసి దాని డెవలప్మెంట్ కోసం ప్రతిరోజు ముంబై ట్రైన్ లో యాచిస్తూ డబ్బుల్ని కలెక్ట్ చేస్తున్నాడు. ఈయన స్కూల్లో తినడానికి తిండి దగ్గర నుంచి బట్టలు పుస్తకాలు అన్నీ ఫ్రీ. ప్రస్తుతం ఇతని స్కూల్లో 800 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. పాట్నాలోని రెహమాన్ ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్స్ కోసం వేరే ఇన్స్టిట్యూట్స్ 100,000 రూపాయల ఫీజులు తీసుకుంటే రెహమాన్ మాత్రం కేవలం 11 రూపాయల ఫీజు ని మాత్రమే తీసుకుని కోచింగ్ ఇస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా మామిడిజోలా అనే విలేజ్ లో బాలకృష్ణ అనే ఈయన స్కూల్ టీచర్. చుట్టూ కొండలు, మధ్యలో స్కూల్ ఉండటం వల్ల కొండకి బయటున్న ఊర్లలోని పిల్లలు స్కూల్ కి రావాలంటే కొండను దాటి మరో 2 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. దూరం ఎక్కువగా ఉండటం వల్ల పిల్లని స్కూల్కు పంపడానికి తల్లిదండ్రులు ఒప్పుకునేవాళ్ళు కాదు. అప్పుడు ఈయన వాళ్ల ట్రాన్స్పోర్టేషన్ బాధ్యత నాది అని వాళ్ల తల్లిదండ్రుల్ని ఒప్పించాడు. అప్పట్నుంచి ఆ పిల్లలందరినీ తన బైక్ మీద విడతల వారీగా స్కూల్ కి తీసుకొస్తాడు. సాయంత్రం స్కూల్ అవ్వగానే విడతల వారీగా వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తాడు. అలా ఇతను ప్రస్తుతం 38 మంది పిల్లల్ని తన బైక్ మీద డ్రాప్ చేస్తున్నాడు. ఇలా గత 7 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాడు, అది కూడా 1 రూపాయి కూడా తీసుకోకుండా. శ్రీరామ్నగర్ గవర్నమెంట్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్ గా పనిచేసే గౌరీశంకర్ గారు గత 4 సంవత్సరాల్లో ఈయన ఒక్కరోజు కూడా స్కూల్ కి లీవ్ పెట్టలేదు. ఇలాంటి ఎంతో మంది టీచర్స్ పిల్లల జీవితాల్ని మార్చుతూనే ఉన్నారు. వీళ్ళందరికీ ఫ్యాక్స్ వర్యు తరఫు నుంచి సెల్యూట్. చివరిగా ఒక్క విషయం, తెలంగాణలో లాస్ట్ 6 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ టీచర్స్ కి ప్రమోషన్స్ లేవు. అన్ని అర్హతలున్నప్పటికీ 25,000 మంది టీచర్స్ 6 సంవత్సరాల నుంచి తమ ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. వీళ్లలో ఆల్రెడీ 8,000 మంది ప్రమోషన్ అందకుండానే రిటైర్డ్ అయ్యారు. గత 3 ఏళ్లుగా ఈ టీచర్స్ అంతా ప్రమోషన్స్ కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు, కానీ విషయం ముందుకు వెళ్లట్లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ వీళ్ళ గురించి ఆలోచించి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ టీచర్ రంజిత్ గారి స్టోరీ. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా మీ టీచర్ గుర్తుకొస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ టీచర్ కి ఏం చెప్పాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.